రాయలసీమలో మాకు నాయకులు లేరు, రాయలసీమలో బలం లేదు, రాయలసీమలో బలగం లేదు, కాబట్టి రాయలసీమ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి నేను సారించబోవటం లేదని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, తెలుగు నేల మీద మరి ముఖ్యంగా ఆ ఉమ్మడి 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే గ్రేటర్ రాయలసీమ అంటే రాయలసీమ, నెల్లూరు, పార్ట్ ఆఫ్ ప్రకాశం, అసలు ఆ జిల్లాలు నాకు అవసరం లేదు, నాకు సంబంధం లేదన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఇది ఏ విధమైనటువంటి రాజకీయ చైతన్యానికి ప్రతీకో నాకు అర్థం కాదు. అంటే మీరు కాపు సామాజిక వర్గం, ఆయన రాయలసీమలో నాకు సంబంధం లేదు, రాయలసీమలో నాయకులు లేరు, రాయలసీమలో బలగం లేదని చెప్పేసి స్పష్టం చేసేసినటువంటి ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఆయనే మాట్లాడారు స్వయంగా. దాని అర్థం ఏంటో నాకైతే ఒక సామాజిక రాజకీయ విశ్లేషకుడిగా నాకు అర్థం కాలే. ఎందుకంటే చిరంజీవి గారిని సాక్షాత్తు గెలిచింది తిరుపతిలో, ఆయన ఓడిపోయింది పాలకొల్లులో. గోదావరి జిల్లాలో మాత్రమే నేను వారాహి యాత్ర చేస్తా, అక్కడి నుంచి వైజాగ్కి వెళ్తా, ఇక్కడే తిరుగుతానంటే నాకు ఇది నాకు అర్థం కావట్లేదు. మీరేమైనా దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? దాన్ని విశ్లేషించే స్థాయి అయితే మంది కాదు. ఎందుకంటే ఒక సాధ్యాసాధ్యాలు అనేవి ఒకటి ఉంటాయి. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఇన్ని కొన్ని తక్కువ రోజుల్లో ఉన్నది కానివ్వండి, లేకపోతే మనం చేయగలిగినటువంటి అంశం కానివ్వండి, ఎక్కడైతే మనం ఎక్కువ ఫోకస్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి అనేది చూస్తే ప్రస్తుతం ఆ ఏరియా బాగున్నట్టుగా అనిపించవచ్చు. సో ప్రస్తుతం దాన్ని కాన్సన్ట్రేట్ చేసి నెక్స్ట్ రాయలసీమకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే 3 ప్రాంతాలుగా ఉండి ఇప్పుడు 2 ప్రాంతాలుగా మనం మిగిలిపోయాము, ఒక ప్రాంతంలో డెవలప్ చేస్తే ఇంకో ప్రాంతంలో పోతాం. సో అట్లా కాబట్టి రెండింటికి సమన్యాయం చేయాల్సిందే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఉన్న వ్యూహం ప్రకారం ఇక్కడ జరుగుతూ ఉంది కార్యక్రమం అంతా, ఇదైనాక ఆడికి వస్తు రావచ్చు. అంటే 2014లో మొదలై 2009లో చిరంజీవి గారు ఓటమిని కాసేపు పక్కన పెడదాం, 2014 నుంచి తీసుకుంటే 10 సంవత్సరాల తర్వాత కూడా నేను ఒక ప్రాంతానికి లేకపోతే 2 జిల్లాలకి 3 జిల్లాలకి పరిమితమై రాజకీయం చేస్తానంటే ఇది ఎట్లా ఉందంటే, నేను ఇక్కడ ఇది ఆఫ్ ద రికార్డ్ అయినప్పటికీ ఇక్కడ ప్రస్తావించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ సమస్త భూమండలం మీద కమ్మ సామాజిక వర్గం యొక్క ఓట్లు గంపగుత్తగా ఉన్నది గుంటూరు జిల్లాలో 380,000 పైచిలుకు. చంద్రబాబు నాయుడు గారు నేను చంద్రయాన్ ఇక్కడే చేస్తాను లేదా లోకేష్ గారు యోగళం ఇక్కడే చేస్తానని చెప్పలా. కర్నూలు, కడప, నెల్లూరు ఈ 3 జిల్లాలని ఒక యూనిట్గా తీసుకుంటే రెడ్లు బలమైనటువంటి సంఖ్యలో మీకు కనిపించేటటువంటి ప్రాంతం. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే 9 సంవత్సరాలు నేను పాదయాత్ర చేస్తానని చెప్పలా. పవర్ లేక రావాలనుకునేవాళ్ళు ఆ ఉమ్మడి 13 జిల్లాల్లో పర్యటనలు చేశారు, ప్రసంగించారు, ఆయా నియోజకవర్గాల్లో ఆయా సామాజిక వర్గాల యొక్క సాధక బాధకాలని అవగతం చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎట్లా పవర్లోకి రావాలి, ఏ విధంగా సామాజిక సమీకరణాలు చేయాలి, ఎవరికి టికెట్లు కేటాయించాలని చెప్పి మొన్న మనం జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థుల్లో ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, గెలిచినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు గెలిచారు, వాళ్ళు ఉప ముఖ్యమంత్రులు కూడా అయినటువంటి చరిత్ర మనం చూస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ మాత్రమే నేను ప్రయత్నిస్తాను, ఇక్కడ మాత్రమే నేను పర్యటిస్తాను అనేది ఎటువంటి రాజకీయ విఘ్నత, లేకపోతే అది ఎటువంటి రాజకీయ చైతన్యం, దేనికి సంకేతం అది? ఇది మళ్ళీ బ్యాక్ టు మన ఒరిజినల్ పాయింట్కి వెళ్తే సాంప్రదాయ రాజకీయాలకి, జనసేన రాజకీయాలకి ఇది ఒక తేడా. ఇప్పుడు చంద్రబాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వారికి ప్రజలందరూ ఓటే, అది రాయలసీమ లేకపోతే గోదావరి గుంటూరు అనేది అసలు అది పాయింటే కాదు. వాళ్ళకి అందరూ ఓటర్ లాగానే కనిపిస్తారు. ఇది ఆ తరహా లేదు, కాదు ఖచ్చితంగా సాంప్రదాయ తరహా కాదు. అందరినీ ఓటర్లుగా చూడాల్సిన అవసరం లేదు. ఒక మార్పుకి చేసినప్పుడు అన్ని చోట్ల చేయలేకపోవచ్చు. మొత్తం 175 నియోజకవర్గాల మీద దృష్టి సారించాల్సిన అవసరం అన్నా కానీ అవకాశం లేకపోవచ్చు. అందుకని శాంపుల్గా కొన్ని నియోజకవర్గాలు తీసుకుని మన ప్రయత్నం గతంలో, ఇప్పుడు 2019లో ప్రయత్నం చేసాం, రాయలసీమలో కూడా పోటీ చేశారు. సో కొంత రిజల్ట్స్ ఉంటాయి, ఆ రిజల్ట్స్ని మనం అర్థం చేసుకుని ఓకే ప్రస్తుతానికి ఇక్కడ అంత ఉత్సాహంగా లేదు, ఉత్సాహంగా ఉన్న చోట పనిచేద్దాం. ఎక్కడి నుంచి అయితే ప్రజల నుంచి ఆ సంకేతాలు స్పందన వస్తుందో, సంకేతాలు వస్తున్నాయో అక్కడ ప్రయత్నం చేసి తర్వాత మెల్లగా వెళ్దామని ఆ రకంగా చూస్తున్నాను నేను. చూడు, మీ చంద్రబాబు జగన్ అంటే మీకు ఆడు కర్ణాటకలో మీకు నియోజకవర్గం వెళ్ళిపోయామంటే ఆడ కూడా పోతాడు వాళ్ళు, ఏముందంటారు?
అంటే తేడా ఏం లేదు. ఆడు వెళ్ళి ఆడ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ జనసేన సిద్ధాంతమే వేరు కదా అసలు. సో మీకు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చేశారు, ఆ స్పందన చూశారు. ఆ స్పందన చూసిన ప్రకారం చూస్తే ఇక్కడ కొంచెం గ్రీన్గా కనపడతా ఉంది. సో ఇక్కడ ముందు ఇక్కడ ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్దాం అనేది నా పర్స్పెక్టివ్లో అలా అనుకుంటున్నారు అనుకుంటున్నాను. అలా అనిపిస్తుంది, అలానే అనిపిస్తుంది. అందుకని ఒక ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేయాలన్న అవసరం అయితే లేదు. తిరుగుతూ ఉన్నారు, అక్కడ రాయలసీమలో కూడా తిరుగుతూ ఉన్నారు. అనంతపురంలో బ్రహ్మాండమైన రాజకీయ నాయకులు ఉన్నారు. ఇప్పుడు తిరుపతిలో ఉన్నారు. తిరుపతిలో పోటీ కూడా చేశారు కదా మొన్న ఎంపీకి. అట్లా అవును చేయండి, అవకాశం వచ్చిన ప్రతిసారి చేస్తారు. జనసేన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? భీమవరం అని అంటున్నారు, మరి చూడాలి. అక్కడ గెలిస్తేనే అన్ని రకాలుగా బాగుంటుంది అనుకుంటున్నాను. దానికి తగ్గట్టు త్రిముఖ పోటీలో ఓడిపోయారు. అవును, భీమవరం త్రిముఖ అయితే ఓడించబడ్డారు. ఏదైతే ద్వితీయ స్థానమే ఓడిపోయిన ద్వితీయ స్థానంలోనే 8,000 పైచిలు కోట్లతో ఆ తేడా. తెలుగుదేశం లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఆ ఓటు అంతా ఇటు ట్రాన్స్ఫర్ అయ్యేది. ఈసారి అటువంటి పొరపాటు జరగదు కాబట్టి భీమవరం నుంచే పోటీ చేస్తారు అనేది నేను అనుకుంటున్నాను. అంటే కొంతమంది చెప్పిన మాటలు బట్టి అంటే పార్టీ అంతర్గత వ్యవహారాలని కాదు, కానీ పార్టీ కార్యాలయంలో కేవలం ఇటీవల అకౌంట్ సెక్షన్ మాత్రమే తగలబడిపోవడం, ఒక్కసారిగా 30 మందికి పైగా సిబ్బందిని వెలుపలికి నెట్టివేయటం, వాళ్ళలో కొంతమంది ఛానళ్ళకి ఎక్కి రచ్చ చేయటం, ఇవన్నీ దేనికి సంకేతాలు అంటారు? పూర్తిగా అంతర్గత వ్యవహారం అండి. నేను రెండు వైపులా విన్నాను. నేను విన్నారు, రెండు వైపులా తెలిసిన వాళ్ళే, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళే. ఈ అకౌంట్స్ తగలబడిపోవటం అనేది పూర్తిగా కోయిన్సిడెన్స్ అవ్వచ్చు, కానీ అంత దాచుకునేటువంటి అవకాశం లేదు అక్కడ. అక్కడ అంత ఓపెన్గానే ఉంది కదా. ఈయనకేమీ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచో వచ్చేసి రావట్లేదు. అందరూ పబ్లిక్గానే పార్టీ ఫండ్గా చేస్తున్నారు. నాకు తెలిసి $5 నుంచి $500, $5,000 ఇచ్చేవారు కూడా ఉంటారు. అందరూ పబ్లిక్గానే ఓపెన్గా పారదర్శకంగానే ఉంది. దీంట్లో తగలబెట్టే అన్ని కోట్లు లేవు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఉంటే ఏదో జరిగిపోయింది అనుకోవచ్చు. ఉన్నదే చిన్న అకౌంటు, విపరీతమైన డబ్బులు పెట్టే అకౌంట్ ఏం కాదు. ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన డబ్బులు, 10 రూపాయల దగ్గర నుంచి 10 లక్షల దాకా ఇచ్చిన డబ్బులే తప్పితే కోట్లు ఇచ్చేసి అవి దాచేసుకుని అకౌంట్లు తగలెట్టాల్సినంత అంత అవసరం అయితే లేదు. సహజంగా ఎంప్లాయీస్ని తీసినప్పుడు ప్రతి కంపెనీలో ఉండే వ్యతిరేకతలాగే ఇది కూడా ఉంటుంది. వాళ్ళు కూడా మామూలుగా ఒక కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ లాగా అనుకోండి. కొంతమంది ఇంకా జనసేన పార్టీ మీద అభిమానంతో వచ్చి చేసిన ఉన్నారు. ఒకళ్ళిద్దరు విమర్శిస్తారు, దాంట్లో గడుపుమంట ఉంటుంది, అనుకున్నట్టు ఉంటుంది. 5 ఏళ్ళు ఒక కంపెనీలు చేసినాక గబుక్కన వెళ్ళిపోమంటే కష్టం ఉండొచ్చు. సో వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. రెండు పక్కల ఉంటాయి ఇబ్బందులే, ఒక ఏకపక్షంగా తీసేయటం అయితే ఉండదు. సో వాళ్ళని అడిగితే వాళ్ళ మాట నిజం అనిపిస్తే, ఇటు అడిగితే ఇటు బాగున్నట్టుగా అనిపించే అవకాశం ఉంది. సో అది పెద్ద విషయం అనుకోవట్లేదు. అక్కడ ఏదో జరిగిపోయింది అని అనుకోవట్లేదు. అయితే కొంచెం మసాలా కావాలి కాబట్టి కొంచెం చేస్తుంటారు. అది డిస్కస్ చేయాల్సిన పాయింట్ కూడా కాదు అది. సరే.